ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43:1. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన మాటల ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ను ఏ విధంగా అయితే చెర నుంచి విడిపించాడో, పేరు పెట్టి పిలిచి ఉన్నాడో, అదే దేవుడు నీతో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలకి తెచ్చుటకును, యెహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయన సమస్తమును చేయగలడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు ఆయన తోడై ఉంటాడు. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు ఆ జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలే. మనలో ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు. ఆయన మహిమ నిమిత్తం నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను బాధలలో నుండి విడిపించువారు, నీపై కృపను కనికరమును చూపించువారు, నిన్ను ఆపద సమయంలో రక్షించువారు ఎవరూ లేరు అని బాధపడుతూ భయపడకు. ఆయన నిన్ను ప్రతి కాడి నుండి విడిపిస్తాడు, ప్రతి ఆపద నుంచి నిన్ను కాపాడుతాడు. నీవు చేసిన పాపములను బట్టి కృంగిపోకు, నీవు చేసిన అపరాధములను బట్టి బాధపడకు. ప్రభువు వైపు తిరుగు, ఆయనను పూర్ణ మనస్సుతో ఆరాధించు, ఎందుకంటే ఆయన ఏనాడో నీకు పడవలసిన శిక్షను అనుభవించాడు, నీకు కలగవలసిన బాధను ఆయన భరించాడు. ఎన్నికలేని నిన్ను, ఎందుకు పనికిరాని మన కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని కొన్నాడు, ధర చెల్లించి మనల్ని ఆయన కొన్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, నీవు ఆయన సొత్తు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బాధపడకు, దిగులు పడకు. ఆయనను నమ్మిన వారిని ఏనాడు మోసం చేసే దేవుడు కాదు. ఆయన పిల్లలను ఏనాడు ఎడబాయడు. ఆయన కృప, ఆయన కనికరం నిత్యము నీపై, నీ కుటుంబంపై ఉంటుంది. ఆయన కొరకు నీవు విశ్వాసం కలిగి జీవించు, ప్రతి సమస్య నుంచి నీకు విడుదలనిస్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, బాధపడుతున్న మాకు నీ వాక్యం ద్వారా ఆదరణను ఇచ్చావు, భయపడుతున్న మాకు ధైర్యాన్ని అనుగ్రహించావు తండ్రి. విలువలేని మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు, నీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచి మీ రక్షణ కాపుదలను మాపై ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి వారికి కలిగిన బాధ నుంచి విడుదలను దయచేయమని, వారిని బలపరిచి స్థిరపరచమని మా కోసం రానయ్యున్న యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.